హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే టిఫా స్కాన్ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు, అసలు ఏం తెలుస్తుంది, ఈ మూడు క్వశ్చన్స్కి అనేది మీకైతే ఆన్సర్ అయితే ఇస్తాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీరైతే తెలుసుకోవచ్చు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ మనకి ఎందుకు చేస్తారు, అసలు ఏం తెలుస్తుంది అనే క్వశ్చన్స్కి వస్తే, మనకి టిఫా స్కానింగ్ అనేది ఎందుకు చేస్తారు అంటే, మెయిన్లీ వచ్చేసరికి బేబీ అనేది పూర్తి ఆర్గన్స్ అనేది డెవలప్మెంట్ అనేది అవుతుంది 21 వీక్స్ ఈ మధ్యలో ఆర్గాన్స్ అన్నీ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు మనకి బేబీకి ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉన్నాయనేది తెలుసుకోవడానికి ముఖ్యంగా తెలియజేస్తారు. అందుకు మెయిన్ తీస్తారు, బేబీకి ఏమైనా ఆర్గాన్స్ కానీ జన్యుపరమైన లోపాలు కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయనేది ముఖ్యంగా తెలుసుకోవడానికి, బేబీ పొజిషన్ అనేది ఎలా ఉంది అవంతా తెలుసుకోవడానికి మనకి ఈ టిఫా స్కానింగ్ అనేది చేస్తారు. సో ఈ టిఫా స్కానింగ్ ఎందుకు చేస్తారనేది కూడా మీకు ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను కదా. సో ఇందులో మనకి ఏం తెలుస్తుంది అనేది చెప్తాను. మెయిన్లీ మనకు వచ్చేసరికి ఏంటంటే, ఇందులో మనకి ఏం తెలుస్తుంది అంటే, మనకి డెలివరీ డేట్ అనేది తెలుస్తుంది అది. అండ్ నెక్స్ట్ మనకి బేబీ యొక్క హార్ట్ రేట్ ఎంత ఉన్నది అనేది తెలుసుకోవచ్చు. అలాగే మనకి బేబీ యొక్క అంబ్లికల్ కార్డ్స్, వెన్నెముక, అండ్ మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉంది, స్పైనల్ కార్డు, ఫెటల్, ఇది కిడ్నీస్, అవంతా అంటే బేబీ యొక్క ఆర్గాన్స్ ప్రతి ఒక్కటి ఉండండి. ప్రతి ఒక్క ఆర్గాన్స్ కూడా చూడండి, ఇలా ఇమేజెస్లో ప్రతి ఒక్క అంటే బేబీ యొక్క హెడ్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి. ఇదైతే మా బేబీ బాయ్ కదా, వెన్నెముక ఎలా ఉందో ఆ ఇమేజెస్లో తీశారు. అలా అంటే మీకు ఇంకొకటి సజెషన్ అయితే చేస్తున్నాను, నాలా మీరైతే ఖాళీ అంటే, నేనేంటంటే ఎక్కువగా పొట్టలో టాయిలెట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల నాకు బేబీ మూమెంట్స్ అనేది ఎక్కువగా లేకపోవడం వల్ల నాకు పిక్చర్స్లో అసలు క్లారిటీ అనేది లేకుండా పోయింది. అంటే బాగా సరిగ్గా మూమెంట్స్ కూడా బేబీ అనేది ఇవ్వలేదు. అంటే పొట్ట నిండా నాకు టాయిలెట్ ఉండడం వల్ల నాకు బేబీ మూమెంట్స్ ఇవ్వకపోవడం వల్ల ఫేస్ కానీ ఇది నెయిల్స్ కానీ ఇవంతా వెన్నెముక కానీ క్లారిటీగా అయితే పిక్చర్స్లో అయితే కనిపించలేదు. మీకు ఇవ్వబోయే సజెషన్ ఏంటంటే, మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు ఫుల్గా వాటర్ తాగేసి వెళ్ళి హాస్పిటల్లో మీకు అక్కడ టాయిలెట్ వెళ్ళేసి అంటే స్టమక్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాతే వెళ్ళండి. బేబీ మూమెంట్స్ బాగా ఇస్తేనే మీకు ఈ పిక్చర్స్లో క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు నా పిక్చర్స్ ఏంటి క్లారిటీ లేకుండా పోయింది. సో అదొకటి మీకు ఇవ్వబోయే సజెషను. ఇంకా బీపీడీ, హెచ్సిఏసి ఎంత ఉన్నది అవంతా తెలుస్తుందండి. మెయిన్లీ మనకి టిఫా స్కానింగ్ బేబీ యొక్క ఆర్గాన్స్ ఎలా ఉందనేది తెలుసుకోవడానికి, ఈడీడీ డేట్ తెలుసుకోవడానికి, అండ్ మనకి బేబీ యొక్క అన్ని ఆర్గాన్స్ అన్నీ పర్వాలేదు నార్మల్గా ఉన్నాయా, ఎక్కడేమైనా అబ్నార్మల్స్ అనేది ఉన్నదని తెలుసుకోవడానికి మాత్రమే ఈ టిఫా స్కానింగ్ అనేది తీస్తారు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.